ఎంతసేపు నీ బిడ్డలు, ఎంతసేపు నీ దోపిడి, ఎంతసేపు నీ ఫామ్ హౌసులు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకి ఇచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వక, 10 సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మొన్న మా దామోదర్ రాజ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ స్టేడియంలో 7,000 మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం. నీ బిడ్డను నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది. నీ బిడ్డకెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవి ఇచ్చినావు కానీ గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా? గది నీ నీతి నీ జాతి. మరి మేము 7,000 ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం. ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రి చేసుకున్నావు. కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే, కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా అని నేను అడుగుతున్నా. అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది. డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి 1,000,000 మంది నిరుద్యోగ యువకులు ఈరోజు నిరుద్యోగులుగా అమీర్పేటలోనో లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్సుఖ్నగర్ చౌరస్తల్లో ఇంటికెళ్ళి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం. నువ్వు ఎంత అడ్డం పడ్డా, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది, మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యండి. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం ఎవరు భద్రంగా కాపలా కాస్తారు? ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చెయ్యండి. మేము వచ్చి 60 రోజులు కానేలేదు, 2 నెలలు ఇంకా పూర్తి కాలే, 7 తారీఖు వస్తే 2 నెలలు, 7 తారీఖు ఇంకా 5 రోజులు తక్కువనే ఉంది. అప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు, ఆయనతోని శాత కాదు ఎట్లా చేయడంటాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగుబడుతుందా? ఇలా పొంకణాలు కాకపోతే 10 ఏళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత